ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం శ్రీకృష్ణ తత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు మాయలోకి వెళ్ళిపోతూ శ్రీకృష్ణుణ్ణి జారుడుగా స్త్రీలోలుడుగా చూస్తూ ఉంటారు అయ్యా శ్రీకృష్ణ పరమాత్మే అంతమంది భార్యలతో తిరిగా ఇంకా మనం ఎంతటి వాళ్ళం మనం కూడా అందరితో తిరగచ్చు సో మనం కూడా శ్రీకృష్ణుడితో సమానంగా అయిపోతూ ఉంటామనేటువంటి భావనలోకి వస్తూ ఉంటారు ఇటువంటి భావన వికారంతో కూడుకున్నటువంటిది ఇందాక శ్రీకృష్ణుడి యొక్క పింఛం గురించి చెప్పుకుంటూ ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్పుకున్నామో అదే ఇక్కడ కూడా కనుక ప్రశ్నించినట్లయితే మొట్టమొదటి శ్రీకృష్ణుడికి అష్టభార్యలు అని చెప్పుకున్నాము ఆ అష్టభార్యలే మనం విడిగా చూస్తే వాళ్ళకి పేర్లు వాళ్ళకి ఆకారాలు కనపడుతున్నాయి కానీ తత్వ విచారణ కనుక చేసినట్లయితే మనలో ఉన్నటువంటి మనోబుద్ధి అహంకారాలు మూడు స్వరూపాలైతే ఆ మనోబుద్ధి అహంకారాలు ప్రసరించేటువంటి భూమి ఆపస్తేజో ఆకాశములు అనేటువంటి ఐదు ఈ ఐదు ఈ మూడు మనోబుద్ధి అహంకారాలతో పాటుగా కూడుకొని ఉంటే కనుక ఈ ఎనిమిది కలిపితే ఆ పరమాత్మకి అష్టభార్యలుగా చెప్పబడుతూ ఉంటారు ఈ అష్టభార్యలయందు కూడా తాను నిలబడి తాను అధిష్టాన దేవతగా ఉంటూ ఈ ఎనిమిది మందిని నడిపించేటువంటి వాడిగా ఈ ఈ ప్రకృతి తత్వంలో తానే అంతర్ధానంగా నిలుస్తూ ప్రకృతిని అంతా కూడా సంచరింపచేసేటువంటి వాడిగా ప్రకృతిని అంతా కూడా నిర్ధారించేటువంటి వాడిగా ప్రకృతి ఎందు ఒక సమతుల్యతని చేసేటువంటి వాడిగా శ్రీకృష్ణ పరమాత్మ అష్టభార్యలకు పత్తిగా చెప్పబడుతూ ఉంటాడు కనుక కేవలం ఒక మానవ మాతృలుగా మనం ఎలా ఉన్నామో అలాంటి వికారాలే భగవంతుడు మనల్ని కూడా మనల్ని అందరినీ నడిపేటువంటి భగవంతుల్లో కూడా అటువంటి వికారాలే ఉన్నాయి మనకు ఉన్నటువంటి సహధర్మచారులలో లేతే భర్తకో భార్యకో ఉన్నటువంటి లక్షణాలే వాళ్ళకి ఉంటూ ఉంటాయని ఆపాదించుకోవడం ఎంతసేపు అంటే కాసేపు ఉన్నటువంటి పురాణాన్నో చెప్పబడినటువంటి తత్వరహస్యా సరదాగా మనలోకి తెచ్చుకుని కాసేపు నవ్వుకోవడం వరకే బాగుంటుంది తప్ప అదే నిజమనేటువంటి భ్రాంతిలోకి కనుక వెళ్ళినట్లయితే నువ్వు మాయలో పడిపోయినట్లే లెక్క మాయ నుంచి బయట వేసేది ఆయనే తెలియకుండా నిన్ను మాయలోకి మళ్ళీ పంపించేది ఆయనే కనుక మనం గ్రహించాల్సిన తత్వాన్ని మటుకు గ్రహిస్తూ పోవాలి అష్టమ అష్ట భార్యలు అయిపోయినారండి తర్వాత అంటారు పదిహేను పదహారు వేల మంది గోపి గోపికా జనాలందరినీ కూడా ఆయనే స్వీకరించాడు కదా మరి అందులో రహస్య ఏమిటి అంటారు అయ్యా జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు అలాగే పంచభూతాలు ఐదు మనోబుద్ధి అహంకారాలు ఇవన్నీ కూడా కలిపితే మనస్సుతో మనోబుద్ధి అహంకారాలు మనస్సును ఒక్కదాన్ని కనుక తీసుకున్నట్లయితే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు పంచభూతాలు మనస్సు పదహారైన ఈ పదహారే షోడసి అని చెప్పాం ఒక్కొక్క గుణానికి సంబంధించి లక్ష 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 వికారాలు మనిషిలో వస్తూ ఉంటాయి కనుక ఆ లక్ష వికారాలు మొత్తం ఇంటూ పదహారు గుణాలతో కనుక కలిపినట్లయితే పదహారు లక్షల మంది గోపికా జనానికి తన వశం చేసుకున్నటువంటి వాడు కనుక శ్రీకృష్ణ పరమాత్మని కనుక పట్టుకున్నట్లయితే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచభూతేంద్రియాలైనటువంటి విషయాలలో ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైనటువంటి మాయలు ఏవైతే ఉన్నాయో భయాలు ఏవైతే ఉన్నాయో విభ్రాంతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనిషికి దూరం అయిపోతూ అచంచలమైనటువంటి భక్తి అనేటువంటిది అలవడుతుంది అది పదహారు వేల మంది గోపికా జనాల యొక్క వివరణగా చెప్తూ వచ్చడం అనేటువంటి జరిగింది ఇంకా భాగవతంలో డీప్గా వెళ్ళి పద్మపురాణంలో కనుక వెళ్తే అందులో చెప్తాడు ఇరవై ఐదు లక్షల మంది అయ్యా అసలు శ్రీకృష్ణుడి యొక్క భార్యలు అని చెప్తారు వారందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే మొత్తం బృందావనంలో ఎన్నిళ్ళు అయితే ఉన్నాయో అన్నిళ్ళల్లో ఉన్నటువంటి జనాభాను అంతటినీ కూడా లెక్కేసుకుంటే ఐదు వేల ఇళ్ళు ఇంటికి ఐదుగురుని వేసుకో ఐదు వేల ఇళ్లలో ఐదుగురు కనుక వేసుకుంటే ఇరవై ఐదు లక్షల మంది అయ్యారు ఆ ఇరవై ఐదు లక్షలు మళ్ళీ లెక్క కనుక జాగ్రత్తగా వేసుకుంటే జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రు ఇంద్రియాలు ఐదు పంచభూతాలు ఐదు దాంతోపాటుగా వచ్చేటువంటివి ఐదు తన్మాత్రలు ఐదు తన్మాత్రలతో పాటు ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో అదే మనోబుద్ధి అహంకారాలు వీటన్నింటిని కనుక ఒక లెక్క కింద తీసుకున్నట్లయితే ఈ లెక్కంతా కలుపుకుంటే ఇరవై ఐదు లక్షల మంది ఈ ఒక్కొక్క గుణానికి లక్ష 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 వికారాలని కనుక మనం యాడ్ చేసుకుంటూ పోవాలి ఇందాక పదహారు గుణాలకి ఒక్కొక్కదానికి వెయ్యి వెయ్యి వికారాలని కనుక యాడ్ చేసుకుంటూ పదహారు వేల మంది అని ఎలా అయితే చెప్పుకున్నామో ఇరవై ఐదు లక్షణాలకి ఒక్కొక్క లక్షణానికి లక్ష లక్ష చొప్పున వికారాలు వస్తూ ఉంటాయి మనిషిలో ఇవే మనలో వచ్చేటువంటి సంకల్ప వికల్పాదులు అనవసరమైనటువంటి ఆలోచనలు ఏ విషయం చేస్తున్నా సరే ఒక డైవర్షన్ ఇవన్నీ మనలో ఉన్నటువంటి వికారాలే ఈ వికారాలన్నింటినీ కూడా ఒక సమతుల్యత స్థాయికి తీసుకువచ్చి ఈ జీవుణ్ణి సరైనటువంటి మార్గాన్ని నడిపించేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ కనుక ఈ వికారాలన్నింటినీ కూడుకుని ఉన్నటువంటి జీవులందరికీ కూడా తానే పత్తి ఆ పతిగా ఉండి జగత్తునంతా నడిపించేటువంటి వాడు తన కనుసన్నల్లో జగత్తుని ఉంచుకునేటువంటి వాడు తనకి సంబంధించిన అన్ని పనులయందు అందరినీ చక్కగా ఉంచుకుని ఆయా పనులయందు వారు నిష్ణాతులయ్యేలా చేసేటువంటి వారు ఈ జగత్తంతా తనని అనుగమించేలా చేసుకునేటువంటి వాడు గనక శ్రీకృష్ణుడు ఒక్కడే పతి మిగతా జగత్తులో ఉన్నటువంటి గోపి గోపికాజనం అంటే మనమందరం కూడా ఆయన యొక్క పత్నులమే కనుక ఏ ఎవరైనా జగత్లో మనల్ని పాలించేవాడు ఉన్నాడయ్యా అంటే ఆయనే పశుపతి ఈయనే శివుడు అనుకోవచ్చు శ్రీకృష్ణుడు అనుకోవచ్చు పశు కాపరి అన్నాము అక్కడ పశుపతి అన్నాం నువ్వు రూపాన్ని దేనన్నా తీసుకో తత్వంలోకి వెళ్ళావంటే అన్ని తత్వాల్లో ఉన్నటువంటి పరమాత్మ ఏకో విష్ణు ఆయన ఏకస్వరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మయే ఆయన్ని కనుక గట్టిగా పట్టుకున్నావు జగత్తులో ఉన్నటువంటి నీవు జగత్తు కూడా ఉద్ధరింపడతాయి ఇదే శ్రీకృష్ణుడు వెనకాల ఉన్నటువంటి గోపి గోపిక జనాలు భార్యలు ఇన్ని వేల మందా ఇన్ని లక్షల మందా ఇంతమంది పరిణామం ఆడా మరి వాళ్ళ పుత్రులు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగేటువంటి వారందరికీ కూడా ఇదే ఇదే సమాధానం ఇంక ఇంత మించినటువంటి సమాధానం లేదు మరి పుత్రులు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే అందరూ తనలోంచి వచ్చినటువంటి వారే అందరినీ తన పుత్రు పుత్రులుగా స్వీకరించినటువంటి వాడే జగత్తంతా విష్ణు సహస్రామంలో లేకపోతే పురుష సూక్తంలో చెప్తూ ఉంటారు అయ్యా నీ ముఖం నుంచి వచ్చినటువంటి వాడు బ్రాహ్మలు ఆ తర్వాత నీ బాహువుల నుంచి వచ్చినటువంటి వారు క్షత్రియులు ఆ తర్వాత నీ ఉదరం నుంచి వచ్చినటువంటి వారు లేదు కటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు పాదాల నుంచి వచ్చినటువంటి వారు నాలుగు వర్ణాల కింద విభజించబడి ఉన్నారు మొత్తం నీ శరీరంలోంచి ఏ అవయములలోంచి ఎలా చూసినా కొండలు గుట్టలు జలపాతాలు నదులు సముద్రాలు మహాసముద్రాలు లోయలు ఇందులో ఉన్నటువంటి చెట్లు కొండలు బండలు ఇవన్నీ కూడా వచ్చినవి జీవులు జలచరాలు మొత్తం ఆకాశంలో విహరించేటువంటి పశుపక్ష దులు మొత్తం జగత్తులో ఉన్నటువంటి సకల ప్రాణికోటికి ఆధారమే నీ శరీరము ఇవన్నీ ఉత్పన్నమైనటువంటి నీ శరీరంలోంచి అన్నీ మళ్ళీ వెళ్ళి తాదాత్మ్యత చెందేది నీ శరీరంలోంచే కనుక వీటన్నిటికీ పతివి నీవే గతివి నీవే నీవే తల్లి తండ్రి నీవే నా తోడు నీడ నీవే సకలమునకు అధిపతివి అని చెప్తూ ఉంటారు కనుక ఇంతకు మించినటువంటి తార్కాణం ఏమీ లేదు ఆయనకు అందరూ పత్ని స్వరూపాలే అందరూ ఆయన సహధర్మచారుణులే ఇలా కనుక తత్వాన్ని తీసుకున్నట్లయితే జాలత్వము స్త్రీలోలత్వము లేదండి ఉన్నదంతా భక్తి గురువుకి శిష్యుడికి మధ్య ఉండేటువంటి సంబంధము అలాగే ఒక భర్తకి భార్యకి మధ్య ఉండేటువంటి అనుబంధము ఈ విషయాన్ని గనక జాగ్రత్తగా తీసుకున్నట్లయితే దైవము భక్తి అనేటువంటి దాని పట్ల ఉండేటువంటి అసలు రహస్యం తెలిసిపోతూ ఉంటుంది ఇదే శ్రీకృష్ణతత్వం నమస్కారం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక